పావు కిలో పెసలు తీసుకుని రాత్రంతా నానబెట్టండి. ఉదయం వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. మీరు నా ఛానల్ మొదటిసారి కన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పిండి ఇలా మెత్తగా రుబ్బుకోండి, ఇలా ఉంటే సరిపోతుంది. మీడియం ఫ్లేవర్ మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చట్నీ కోసం ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పక్కన ఉంచుకొని తరువాత 4 ఎండిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 పావు కప్పు మినప్పప్పు పొట్టు తీయింది తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ముందుగా మినప్పప్పు లైట్గా వేయించి తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అందులో వేసి వేయించుకోవాలి. ఈ రెండు దగ్గర పడుతున్నప్పుడు ఎండిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకొని పావు గంట సేపు చల్లారనివ్వాలి. అంతలో మనం 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పావు గంట తర్వాత ఇవి చల్లారుతాయి. వీటిలో రుచికి తగ్గ సాల్ట్, 1 కప్పు షుగరు, కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి. చట్నీ ఈ విధంగా గట్టిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా కొంచెం పలచగా చేసుకోండి, బాగుంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపిండి తీసుకుని బాగా కలిపి దోశ కింద వేసుకోవాలి. అయిన కొద్దిగా ఆనియన్స్, మిర్చి వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఒక ఎగ్ తీసుకుని దాన్ని మధ్యలో బీట్ చేసి కలిసి మొత్తం కలపాలి. ఎగ్ని ఇలా కట్ చేసి తీసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాలకి ఎలా చేంజ్ అవుతుంది దాన్ని తిరగేసుకుని మళ్ళీ కాల్చుకొని 2 నిమిషాల్లో పెసర ఎగ్ దోశ రెడీ. దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.